ఏపీలో లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ముగ్గురు ఎంపీ అభ్యర్థులతో పాటు 45 మంది ఎమ్మెల్యేలను ప్రకటించారు. విశాఖ పేదాడ రమణ కుమారి, విజయవాడ నారశెట్టి నరసింహారావు, నంద్యాల లక్ష్మీ నరసింహ యాదవ్, దాదాపు ఏపీలో ముగ్గురు ఎంపీ అభ్యర్థులను అలాగే 45 మంది ఎమ్మెల్యే అభ్యర్థులని ప్రకటించింది. ప్రస్తుతానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నాడు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలకు సంబంధించి 3 స్థానాలను, అదేవిధంగా అసెంబ్లీ 45 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిటీ దీనికి సంబంధించి ఆమోదం తెలిపింది. దీని అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఆసాంతం కూడా దీనిపై కసరత్తు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అంతిమంగా నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 1-2 రోజుల్లో మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ రోజే ఒక 15 మంది లోక్సభ అభ్యర్థులకు సంబంధించి జాబితాను విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల చేత మరలా మరొకసారి కసరత్తు చేయాలని చెప్పి దీన్ని విడుదల చేయడం జరిగింది. విశాఖపట్నం నుంచి రమణ కుమారి పేదాడ, అదేవిధంగా నరహరిశెట్టి నరసింహారావు విజయవాడ, నంద్యాల లక్ష్మీనారాయణ యాదవ్. నరహరిశెట్టి నరసింహారావు ఆయన డిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా పార్టీకి గత కొంతకాలంగా పనిచేస్తున్న వాళ్ళకి ఈసారి అవకాశం లభించింది. రకంగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా పార్టీకి గత కొంతకాలంగా క్రియాశీలకంగా పనిచేస్తూ చురుగ్గా ఉన్న అటువంటి కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈసారి చాలా మంది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చాయి. వీటిలో వడపోసి పార్టీకి బాగా లాయల్ గా ఉండి అనేక మంది పార్టీని వీడిపోయినప్పటికీ కూడా చాలా నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ఈసారి అవకాశం లభించడం జరిగింది. ఈ రకంగా కొత్త వారికి అది అవకాశం లభించడానికి ఒక కొత్త నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఆవిర్భవించేందుకు అవకాశం లభించినట్టు అయింది. అంటే ప్రసాద్, ఏ విధంగా పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో అసలు కూర్పులో ఎటువంటి సమీకరణాలు ఉపయోగపడ్డాయంటారు? ఖచ్చితంగా ప్రధానంగా డిసిసి అధ్యక్షులకు, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులకు అవకాశం ఇచ్చేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్థానాల్లో ఇంకా పేర్లు అధికారికంగా వెల్లడించలేదు, కానీ చాలా మంది కూడా అక్కడ నగర అధ్యక్షులకు, అదేవిధంగా పార్టీని అంటిపెట్టుకున్నటువంటి లాయల్ కార్యకర్తలకు మాత్రం ఈసారి ఖచ్చితంగా లభించింది. వాస్తవానికి వీళ్ళ పేర్లన్నీ కూడా ఇంకా జాబితా రూపొందించడం జరిగింది. అయితే అధికారికంగా మరొకసారి కసరత్తు చేయాలి. ఇతర పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను కూడా చూసుకున్న తర్వాత ఏదన్నా మార్పులు చేర్పులు 1-2 ఉంటే కనుక చూసుకొని వాటిపై ఆధారం చేసుకొని గట్టి అభ్యర్థులనే రంగంలోకి దించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడా కూడా ఎలాంటి అనుమానాలకు తావులేని రీతిలో ఎవరు ఏ పక్షాన ఎవరితో లాభం చేకూర్చే విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఒక పునరావృతం సంతరించుకోవాలంటే విధమైనటువంటి కార్యకర్తలకు సామాజిక బలము, ప్రజల్లో ప్రతిష్ట ఉన్న వాళ్ళకి అవకాశం లభించాలి, కొత్త నాయకత్వాన్ని రూపొందించుకోవాలి, కొత్త నాయకులకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ రకంగానే ఈ ఎంపికలో కూడా అనేకమైనటువంటి రకరకాలుగా వడపోతలు చేసిన తర్వాతనే లాయల్ గా ఉండే వాళ్ళని ఇక పార్టీ వీడరు అని నమ్మకం కుదిరిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చారు. అదేవిధంగా సామాజిక సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు అవకాశం లభించింది ఈ జాబితాను. అంటే ప్రసాద్, ఏ విధంగా చూడొచ్చు, ఇంకా ఎన్నికలకు పెద్దగా సమయం లేదు, చాలా తక్కువ సమయం ఉంది, ఇంకా అభ్యర్థుల వడపోత కూర్పు కసరత్తు మీదే ఉంది. అంటే మిగిలిన అభ్యర్థులను ప్రకటించడానికి ఇంకా ఎంత సమయం తీసుకోవచ్చు? ప్రతి పార్టీ కూడా ప్రత్యర్థులు ఎవరు అని ఆలోచన చేసుకుని ఆ సమీకరణాలను, కుల సమీకరణాలను, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసుకునే ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా పార్టీ జాబితాను రూపొందించుకున్నప్పటికీ కూడా, దాదాపు ఖరారు చేసుకున్నప్పటికీ కూడా ఇతర పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరు అన్నది అంతిమంగా ఫైనలైజ్ అయిన తర్వాత తమ అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపుదల చేసింది. వాస్తవానికి లోక్సభ అభ్యర్థులు నిన్న రాత్రి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో చర్చించడం జరిగింది. అయితే ఈ రోజు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయడంతో పార్టీ పరంగా కూడా కొన్ని ఎంపీలను, కొన్ని రాష్ట్రాలకు ఎంపీలను కూడా ఖరారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రం రైట్. ప్రసాద్,